హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇవాళ నేను మీకు ఈ వీడియోలో నా సండే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. సో అంటే ఈ లాక్డౌన్లో మా సండే వ్లాగ్ అనేది ఎలా గడిచింది అనేది. సో మీరు నా ప్రీవియస్ సండే వ్లాగ్స్కి ఈ వ్లాగ్స్కి చాలా డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వ్లాగ్ని స్టార్ట్ చేద్దామా? సో అందుకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను మీకు ఒక కొత్త విషయాన్ని ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. సో అదేంటో మీరు తెలుసుకోవాలి అంటే లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్లోకి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను. సో డవ్ అన్ని కూడా చేసేసి చపాతీలు కాలుస్తున్నాను. అండ్ ఈ చపాతీలోకి నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. సో వీడియో అయితే నేను షూట్ చేయలేదు. సో ఆఫ్టర్నూన్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని నేను ప్రిపేర్ చేస్తాను. సో అది మీరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ట్రై చేయండి కూడా. సో ఇందులోకి నేను పొటాటో ఫ్రై కూడా చేశాను. సో ఇదిగో చూస్తున్నారు కదా, పొటాటో ఫ్రై. సో నేను మీకు ఆల్రెడీ ఆలూ పులావ్ రెసిపీ చూపించాను కదా, సో అప్పుడు వన్ మాట ఈ పొటాటోస్. సో ఇంకా ఇలానే ఉన్నాయి. సో ఇది మొత్తం నేను 2 పొటాటోస్తోనే చేశాను. సో ఇంకా అలానే ఉంటున్నాయని చెప్పేసి ఈరోజు చేశాను. సో ఇంకా ఈ చపాతీలోకి చికెన్ కర్రీ ఇంకా ఆలూ ఫ్రై వేసుకొని బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసేసాం. సో ఎండ్ వరకు చూడండి గాయస్, నచ్చితే లైక్ చేయండి కూడా. సో ఇది కొంచెం చూసారా మా ప్లేట్ ఇలాగనమాట. సో యాక్చువల్లీ ఓన్లీ ఆలూ కర్రీ వర్క్ చేద్దాం అనుకున్నాను బట్ ఇలా చేశాను. మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, అసలు సండేస్ చికెన్ షాప్స్ క్లోజ్ అయ్యాయి కదా, కానీ మాకు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? సో మనకి ముందు రోజు అమ్ముతున్నారు కదా, సో మేము సాటర్డే తెచ్చిపెట్టేసుకున్నాం చికెన్ని. సో ఇక్కడ వచ్చేసి నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అన్నాను కదా, ఫస్ట్ ఏం చేస్తున్నారంటే నేను టొమాటోస్, ఆనియన్స్, ఇంకా కొన్ని జీడిపప్పులు ఉంటాయి కదా, సో అవి మిక్సీలో వేసుకున్నాను. సో దీన్ని గ్రైండ్ చేసుకుంటాను అన్నమాట. సో ఇది మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా వేస్తాం. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, సో ఇవన్నీ కూడా యాడ్ చేశాను. అల్లం పేస్ట్ కూడా కొంచెం, సో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను. సో వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి చికెన్లో. సో చూసినా కదా, సో బాగా అంతా మిక్స్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. సో ఇది మనం కర్రీ ప్రిపేర్ చేస్తాం అనుకున్న ఒక 1 or 2 hours బిఫోరే చేసి పెట్టుకోవాలి. అంటే మసాలాలు మొత్తం కూడా చికెన్కి బాగా పట్టాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో నేను మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఇలా ఉండదు, జస్ట్ నార్మల్ వేలో చేశాను నేను. సో అదిగోండి ఇక్కడ మూత పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో నేనైతే ఒక 1 hour వరకు పెట్టాను, ఆ తర్వాత ఇంకా కర్రీ అనేది చేయడం స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ బాండీలో ఆయిల్ వేసుకొని, సో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, సో అది లవంగాలు అవి వేశాను. సో ఇందాక నేను మిక్సీ జార్లో చూపించాను కదా, అవన్నీ గ్రైండ్ చేస్తే ఇలా ఉంటుంది. సో దాన్ని నేను ఇందాక ఆయిల్ వేసుకున్నా కదా, సో దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇవి పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తుండాలి, లేదంటే అది బాండలకి అతుక్కోబోతుంది. సో ఇంకా నేను ఇక్కడ చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. సో ఇందాక చూపించాను కదా, సో ఇలా నేను కొంచెం గ్రేవీ తక్కువగానే చేస్తున్నాను. సో ఆనియన్స్ అవి తక్కువగానే తీసుకున్నాను, సో మీరు కొంచెం ఎక్కువగా తీసుకోండి. సో పీసెస్ యాడ్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను.
ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టడమే. సో నేను గ్రేవీ కొంచెం తక్కువగానే ఎందుకు చేస్తున్నానంటే మార్నింగ్ చేశాను కదా, సో ఆ కర్రీ ఇంకా ఉంది, సో అందుకని కొంచెంగానే చేస్తున్నాను. సో ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, అంటే ఇందాక కొంచెం కారమే వేశాను. సో తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంకేముంది, ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టి ఉడకబెడుతున్నాను. సో ఆ తర్వాత నేను మధ్యలో పుదీనా కూడా యాడ్ చేశాను. సో ఫైనల్లీ కర్రీ ఇలా వచ్చింది, చూసారు కదా గ్రేవీ తక్కువగా ఉంది. సో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ కొంచెం ఏమంటారు కుల్ఫీ చేశాను అన్నమాట నేను. సో ఇది ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ని నేను యూజ్ చేసి చేశాను. నేను ఈ కుల్ఫీని ఎలా చేశాను అనుకుంటారో, ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్, సో అదేంటంటే పాలు. సో నిన్న నైట్ నాకు పాలు చాలా మిగిలాయి, సో అవి ఏం చేయాలో తెలియక జస్ట్ పాలు కాచి దాంట్లో షుగర్ యాడ్ చేసి ఇంకా దాని కుల్ఫీ మౌల్డ్స్ ఉండే కదా, సో వాటిల్లో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో మార్నింగ్ లేసరికి కుల్ఫీ రెడీ అయిపోయింది. సో ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఆ తర్వాత ఇంకా నైట్ వ్యూని చూపిస్తున్నాను, సో మా ఇంటి ముందు ఎలా ఉంటుందో. సో నేను మీకు మార్నింగ్ వ్యూ ఇంకా ఈవినింగ్ వ్యూ కూడా చూపించున్నాను. సో ఒకసారి నైట్ వ్యూ కూడా చూపిద్దామని షూట్ చేశాను. సో మీరు ఖచ్చితంగా కుల్ఫీ ట్రై చేయండి. సో ఏం లేదు, చాలా సింపుల్. సో అండ్ ఈ తర్వాత ఇది నేను చాలా రోజుల నుంచి చూపిద్దాం అనుకుంటాను గైస్ మీకు ఇది. సో చూసారా నేను ఎలా చేశాను. సో దీని గురించి చెప్తానండి. సో ఇది వచ్చేసి సో చిన్న బుద్ధుడు బొమ్మ ఉంది కదా, సో దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెచ్చాను అనమాట, తీసుకొచ్చాను. సో ఆ తర్వాత పక్కన ఉన్నాయి కదా, సో అవి లక్కీ బ్యాంబూస్. సో అవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. అండ్ ఇంక కింద ఇంక స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి కూడా ఫ్లిప్కార్ట్లోనే. సో ఈ మధ్య బుద్ధ స్టాచ్యూస్ చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో మీరు కూడా వీటిని కొని ఇలానే పెడుతున్నారా నా కామెంట్స్లో చెప్పండి. సో బుద్ధ అంటేనే పీస్ కదా, సో ఇంట్లో ఇట్లా డెకరేషన్ ఇలా చేసి పెట్టాను. సో చాలామంది పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి కదా, సో వాటితో కూడా చేస్తూ ఉంటారు. సో నా దగ్గర కూడా ఉంది ఒకటి, ఇదిగోండి, కానీ నేను ఈ షెల్ఫ్ పైన పెట్టాను. సో ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాను అనమాట, ఆన్లైన్లో కాదు. సో ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి సో మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, సో అది జస్ట్ గ్రేవీ ఉంది అండ్ పీసెస్ వచ్చి ఆఫ్టర్నూన్ చేసిన దాంట్లో ఉంది. సో మా డిన్నర్ ఫినిష్.